హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో తెలంగాణ అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీనిచ్చే ఒక మ్యాజిక్ లడ్డు గురించి చెప్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ నేను వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను. 1.5 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకొని ఇలా పిండం పైన లైట్ బ్రౌనిష్ రెడ్లోకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలండి. ఈ వాటర్ మిలన్ సీడ్స్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి, కాబట్టి రోజంతా ఎనర్జీగా ఉండడానికి యూజ్ అవుతుంది. కాల్షియం చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు బోన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, బాడీకి చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ రెడ్గా అయ్యేదాకా కాకుండా లైట్ రెడ్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. బాగా అన్ని విత్తనాలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా నెక్స్ట్ పంకిన్ సీడ్స్ 1 కప్ తీసుకున్నానండి. ఇవి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది, అందుకని నేను కొంచెం తీసుకున్నాను. కాకపోతే ఈ పంకిన్ సీడ్స్ వల్ల హెయిర్ లాస్ చాలా తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళకు ఒక స్లీపింగ్ పిల్లాగా యూజ్ అవుతుంది. చాలా యూజెస్ ఉన్నాయండి వాటర్ మిలన్ సీడ్స్లో కూడా. దీన్ని కూడా లైట్ రెడ్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా బాగా వేయించుకున్న తర్వాత ఇవి తీసి సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. జస్ట్ 1/2 కప్పు కంటే తక్కువే తీసుకున్నాను, ఇది చాలా హీట్ అన్నమాట, అందుకని కొంచెం తీసుకున్నాను. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట, లావ్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రౌండ్నట్స్ బుడ్డలు తీసుకున్నాను, 2 కప్స్ బుడ్డలు తీసుకున్నానండి నేను. నా క్లిప్ మిస్ అయినట్టుంది, నేను 2 కప్స్ తీసుకున్నాను. ఈ గ్రౌండ్నట్స్ బాదం ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చండి. బాదంకి ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ గ్రౌండ్నట్స్కి కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దీని ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, లావు కావాలనుకున్న వారు దీన్ని కంపల్సరీ తినొచ్చు. అండ్ దీన్ని నానబెట్టుకొని మార్నింగ్ టైంలో నానబెట్టుకొని కూడా తినొచ్చు, నైట్ నానబెట్టి మార్నింగ్ తింటే కూడా చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ లడ్డూలో ఈ గ్రౌండ్నట్ చాలా టేస్ట్ని ఇస్తుంది. నేను ఈ లడ్డూని లాస్ట్ 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది, బోన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. కిస్మిస్ అండి, 1/2 కప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను. కిస్మిస్ గ్యాస్ మొత్తం స్టాప్ చేసిన తర్వాత అసలు ఆ ఉట్టి హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఆ పిండం హీట్లోనే ఊరికే జస్ట్ వేయించాలి అంతే. గ్యాస్ ఆఫ్ చేసేసాను నేను, ఇక్కడ చూడండి ఆ పిండం వేడిపైనే ఊరికే లైట్గా అలా హీట్ చేయాలి అంతే. ఇది హీట్ చేయకుండా లడ్డూలో వేసుకుంటే లడ్డు తొందరగా చెడిపోతుంది అన్నమాట, అందుకని అన్నీ లైట్గా హీట్ చేయాలి. ఇది లైట్గా హీట్ చేసిన తర్వాత వీటిని కూడా తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. వీటన్నిటినీ చల్లారనివ్వాలండి, బాగా చల్లగా అవ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చల్లగా అయిపోయాయి, 1/2 అవర్లో చల్లగా అయిపోతాయండి అన్నీ. ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లగా తీసుకోండి, తర్వాత వీటిని అన్నీ మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను అన్నీ ఒకేసారి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవి అన్నీ కలిపిన తర్వాత 500 గ్రామ్స్ ఉండిండొచ్చండి. నేను అన్నీ కప్స్లో తీసుకున్నాను కాబట్టి సరిగ్గా వెయిట్ చూసుకోలేదు, 500 గ్రామ్స్ అయితే ఈజీగా ఉండిండొచ్చు. అందులోకి నేను 200 గ్రామ్స్ దీని బెల్లం తీసుకున్నాను.
బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ దేంట్లో వాడకుండా బెల్లంతో వాడితే ఐరన్ వస్తుంది, బాడీకి బాగా ఇమ్యూనిటీ పవర్ అన్నీ వస్తాయి. ఈ బెల్లంని బాగా తురుముకొని మిక్సీ జార్లో వేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ సీడ్స్ అన్నింటినీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో సీడ్స్ని బాగా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఘీ తీసుకుంటున్నాను. ఇది ఒక మంచి అరోమాని ఇస్తుంది. ఇది ఆప్షనల్ అండి, ఘీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు, అవసరం లేదు. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని ఇలా సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇది లడ్డూలా చేయడానికి రెడీ అయిపోయింది. బోన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ లడ్డూ డైలీ 2 తీసుకొని, ఎర్లీ మార్నింగ్ ఒకటి, నైట్ పడుకునేటప్పుడు ఒక లడ్డూ తీసుకుంటే బోన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లడ్డు కట్టడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఆ పౌడర్ ఇలా లడ్డూలాగా చేసిస్తే వచ్చేస్తుంది. తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, ఐరన్ ఉంటుంది, హెయిర్ లాస్ మొత్తం తగ్గిపోతుంది. బాగా యూస్ చేయాలి అండి. 2 మంత్స్ 3 మంత్స్ రెగ్యులర్గా రోజు డైలీ తీసుకోవాలి. పిల్లలకి డైలీ ఒక లడ్డు ఇస్తే చాలా బాగా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది ఓన్ రెసిపీ అండి, మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. లో కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునే లడ్డు అండి ఇది. ఈ సీడ్స్ అన్నీ నైట్ మొత్తం నానబెట్టి ఎర్లీ మార్నింగ్ వాటిని తీసుకొని తింటే కూడా మంచి బెనిఫిట్సే ఉంటాయి. కాకపోతే 1 మంత్ మనం అలా తినేసరికి తినాలనిపించదు కదా. అలా నేను 1 మంత్ తర్వాత తినలేకపోతుంటే మా హస్బెండ్ ఇలా ఓన్గా అన్నీ కలిపి ప్రిపేర్ చేసిన లడ్డు అండి ఇది. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను ఈ లడ్డూని. ఇలా అన్ని లడ్డూలు తీసి చేసి పెట్టుకున్న తర్వాత డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ సూపర్గా ఉంటాయి ఈ లడ్డూలు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వద్దు అని చెప్పి అనని. మీరు నార్మల్గా సీడ్స్ ఇస్తే కొంచెం తిని కొంచెం పడేసుకుంటారు. ఇలా లడ్డు చేసిస్తే ఒక లడ్డూలోనే అన్ని సీడ్స్ వచ్చేస్తాయి, ఇష్టంగా తింటారు పిల్లలు. అయిపోయింది లడ్డు రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుసు కదా మన ఛానల్ నేమ్ ఏపీలో తెలంగాణ అమ్మాయి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.